నెక్స్ట్ ఖమ్మం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఆదిలాబాద్ చేసిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ అగైన్ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్, యూనో ఇట్స్ ఎ లాంగ్ బార్డర్ విత్ ఛత్తీస్గఢ్. సో బట్ దేర్ ఐ వాజ్ ఓన్లీ ఫర్ ఆల్మోస్ట్ 9 మంత్స్. ఓకే. సో దేర్ ఆల్సో యూ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, బట్ అగైన్ మెయిన్ ఛాలెంజ్ ఈస్ దిస్ మావోయిస్ట్ మూమెంట్. సో వీ కుడ్ హ్యావ్ గుడ్ కంట్రోల్ ఓవర్ ద మావోయిస్ట్ అండ్ యూనో మా వీ యూస్ టు సెండ్ పార్టీ అక్రాస్ ద బార్డర్ ఆల్సో. వీ హ్యాడ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆల్సో అండ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ ఆల్సో వీ హ్యాడ్ గుడ్ రిజల్ట్స్. అంటే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అంటే ఎన్కౌంటర్ అయింది? యా, ఎన్కౌంటర్స్. ఎన్కౌంటర్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. అంటే దళం పోయిందా లేదా మెయిన్ క్యాడర్ అవ్వడం? వన్ సక్సెస్ఫుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వీ హ్యాడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియాలో అండ్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆల్సో వీ హ్యావ్ 2-3 గుడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ ఖమ్మం తర్వాత డిఐజీ ప్రమోషన్. అక్కడ నుంచి ఓన్ ప్రమోషన్ ఐ వెంట్ యాజ్ డిఐజీ కర్నూలు రేంజ్. మళ్ళీ కర్నూలు, మళ్ళీ కడప, కర్నూలు రెండు ఫ్యాక్షనిస్ట్ ఏరియా కదా, అప్పుడు ఇంకే విధంగా ఉండేది? యా, బై దట్ టైమ్ ఇట్ హ్యాస్ లిటిల్ విల్ కమ్ డౌన్. నాట్ వెన్ ఐ వాజ్ ఎస్పి అనంతపూర్, బికాస్ 2010 ఐ హ్యావ్ గాన్ దేర్. సో యూనో మధ్యలో దిస్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్, యూనో పబ్లిక్లో దిస్ సమ్ ఎకనామిక్ పవర్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ వెరీస్ అదర్ దిస్ థింగ్ స్టెప్స్ టేకన్ బై ద గవర్నమెంట్, ఈవెన్ బై ద పోలీస్ ఆల్సో, బై పర్సూయింగ్ దేర్ కేసెస్ కన్విక్షన్ రేటు కూడా పెరిగింది అండ్ దెన్ విజిటింగ్ అండ్ హెల్డింగ్ కౌన్సిలింగ్ సెషన్స్. సో బై దట్ టైమ్ 2010లో చాలా ఇది రిడక్షన్ ఇన్ ద ఫ్యాక్షన్ క్రైమ్. ఓకే. నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్? కర్నూలు తరం. కర్నూలు అగైన్ ఐ డిడ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్. అక్కడ నుంచి ఐ వాజ్ పోస్టెడ్ టు సిఐడి యాజ్ డిఐజీ. ఓకే. సో యాజ్ డిఐజీ సిఐడి వీ హ్యాడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. వన్ డే ఐ వాజ్ ఇన్ ఆఫీస్ అండ్ దెన్ వన్ పర్సన్ బై నేమ్ లక్ష్మీ నారాయణ, హీ కేమ్ టు మై ఆఫీస్ టు సరెండర్. దెన్ వెన్ వీ స్పోక్ టు హిమ్, హీ హ్యాస్ కమిటెడ్ మర్డర్ ఇన్ యుఎస్. హీ హ్యాస్ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ 2 చిల్డ్రన్ ఇన్ 2008. ఆఫ్టర్ కిల్లింగ్ దెమ్ హీ హ్యాస్ కమ్ టు ఫ్రాన్స్, ఫ్రమ్ ఫ్రాన్స్ హీ హ్యాస్ కమ్ టు ఇండియా అండ్ దెన్ హీ వాజ్ హైడింగ్ ఇన్ తిరుపతి అండ్ విజయవాడ. దెర్ వాజ్ ఎ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూడ్ బై ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎస్. సో హీ వాజ్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లా అండ్ దెన్ హీ వాజ్ హైడింగ్ హియర్ అండ్ దేర్. దెన్ సడన్లీ హీ కేమ్ అండ్ హీ సరెండర్ బిఫోర్ మీ అండ్ దెన్ వీ ఫౌండ్ అవుట్ విత్ ద యుఎస్ కౌన్సులేట్ హియర్ అండ్ దెన్ వీ కంటాక్టెడ్ ద సిబిఐ ఇన్ ఢిల్లీ ఆల్సో అండ్ దెన్ దే కన్ఫర్మ్డ్ ఆల్సో దేర్ వాజ్ ఎ రివార్డ్ ఇష్యూడ్ ఆన్ హిమ్ $5,000. సో బికాస్ హీ సరెండర్డ్ సో వీ డి నాట్ క్లెయిమ్ ఎనీ రివార్డ్, బట్ దెన్ వీ టైడ్ అప్ విత్ ద యుఎస్ ఎంబెసీ ఇన్ ఢిల్లీ అండ్ దెన్ సిబిఐ అండ్ దెన్ వీ ఫాలోడ్ ద హోల్ ప్రొసీజర్ టు ఎక్స్ట్రాడైట్ హిమ్ బ్యాక్ టు యుఎస్. సో దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ బికాస్ ఇట్ వాజ్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ కేస్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ అప్పుడు మన వెన్ వి ప్రొడ్యూస్ హిమ్ ఇన్ ద కోర్ట్, కోర్టులో కూడా ఇట్ వాజ్ ఎ ఫస్ట్ టైమ్ సచ్ కేస్. సో వీ ఓన్లీ హ్యాస్ టు ఈవెన్
tell them how to do and then how to give that transit warrant to Delhi, and then Delhi lo Patiala house lo that trial was done before, you know, before extradition, that the country has to convince the court that why he is required there. So after convincing the court, only the court will give the permission. హా చెప్పవే. ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha.